గంజాయి అక్రమ రవాణాలో ఏపీ నెంబర్ వన్ గా ఉందని ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో దొరికినంత గంజాయి మరే ఇతర రాష్ట్రంలోనూ పట్టుకోలేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో స్పష్టం చేసింది దేశవ్యాప్తంగా ఏడు లక్షల యాబై వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే రెండు లక్షలకు పైగా కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు దీని ప్రకారం పరిశీలిస్తే ఆంధ్రలో ఉన్న మన్యం ప్రాంతాల్లో ఎంత దారుణంగా గంజాయి సాగు జరుగుతుందో చెప్పకనే తెలుస్తుంది ఇక గంజాయి అక్రమ రవాణా విషయానికి వస్తే ప్రతి నిత్యం విశాఖ మాన్యం ప్రాంతాల్లో ఎక్కడో ఒక దగ్గర పోలీసులకు గంజాయి పట్టుబడుతూనే ఉంది దీంతో పాటుగా స్మగ్లర్లు అనేక విధాలుగా అక్రమ రవాణాకు తరలిస్తున్నారు బస్సు రైలు మార్గాలతో పాటు ఇతర వాహనాల ద్వారా రాష్ట్రాలకు గంజాయిని తరలిస్తూనే ఉన్నారు పట్టుబడుతుంది అయితే అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి గంజాయి సాగు అక్రమ రవాణాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా పక్క రాష్ట్రమైన ఒడిస్సా రెండో స్థానంలో ఉంది దీని ప్రధాన కారణం ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లోనే ఎక్కువగా గిరిజనులు గంజాయిని సాగు చేస్తున్నారు ఆయా ప్రాంతాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో అధికారులు ఎక్కువగా అటుగా వెళ్లడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి దీంతో మరింత రెచ్చిపోతున్న గిరిజనులు బడాపాకుల అండదండలతో గంజాయిని సాగు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే కొన్ని నెలల పాటు మన్యం ప్రాంతంలో రెవెన్యూ పోలీస్ అబ్కారి ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు దీంతో కొంతకాలం పాటు స్తబ్దతగా ఉన్న గంజాయి సాగు అక్రమ రవాణా తిరిగి ఊపందుకుంది దీనిపై ప్రభుత్వం ప్రజల దృష్టి సారించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రజలు భావిస్తున్నారు మరి ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తుందన్నది వేచి చూడాల్సిన ప్రశ్న